ఒకనకప్పుడు పాండ్యరాజుకి మాణిక్యవాచకుడు అనే ఒక మంత్రి ఉండేవారు అనమాట. ఆ మంత్రి గారు ఎంత మంచోడు తెలివైనడు అంటే, అటు రాజుగారికి ఇబ్బంది కలగకుండా, ఇటు ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అందరికీ అనుకూలంగా ఉండేలాగా రాజుగారు సలహాలు ఇస్తూ అందరినీ బాగా చూసుకున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, మాణిక్యవాచకుడికి పాండ్యరాజు కొంత డబ్బిచ్చి, మనకున్న సముద్ర తీరం దగ్గరలో అరబ్ నుంచి గుర్రాలు వస్తున్నాయి, వాటిని కొనుక్కుని తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించారు అనమాట. అయితే మాణిక్యవాచకుడు అలాగే అని చెప్పి కొంతమంది అనుచరులు తీసుకుని అందరూ కలిసి బయలుదేరారు. మార్గంలో గ్రామం వచ్చింది, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఒక చెట్టు కింద, నిజానికి ఒక మర్రి చెట్టు కింద ఒక యోగి కూర్చుని అందరికీ శివతత్వం గురించి చెప్తారనమాట. అసలు ఆయన చెప్తుంటే ఈయన కూడా ఆకర్షితుడైపోయారు. అయిపోయి నలుగురితో పాటు కలిసి అది విని చివరికి ఆయన శిష్యుల కింద మారిపోయారు. ఇంత మారిపోయారంటే, ఆ రాజుగారు ఇచ్చిన డబ్బుని, గుర్రాలు కొనడానికి ఇచ్చిన డబ్బుని తీసుకుని దాన్ని అక్కడున్న పేదవాళ్ళందరికీ పనిచేశారు. ఇంకా డబ్బులుంటే వాటితో గురువుగారికి ఒక శివాలయం కట్టించి ఇచ్చారనమాట. ఇవన్నీ ఒక నెల రోజుల్లో జరిగాయి. అయితే ఈయనతో పాటు వచ్చిన ఉద్యోగులందరూ, అదేంటి మనం గుర్రాలు కొనడానికి వెళ్తే నువ్వేమో డబ్బులని దాన ధర్మాలు చేస్తున్నావు, ఇలా అయితే రాజుగారికి తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా అంటే, సరే ఒక పని చేయండి, మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇంకో 2 నెలల్లో గుర్రాలు వస్తాయని చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తారనమాట. అయితే వీళ్ళందరూ వెళ్ళి రాజుగారు చెప్పగానే రాజుగారికి విపరీతమైన కోపం వస్తుంది. అయితే సైనికులను పంపించి మాణిక్య వాచుకుని బంధించి చెరసాల్లో వేసామని చెప్తారనమాట. అయితే ఈ చెరసాల్లో వేసిన తర్వాత మాణిక్య వాచకుడికి ఇంక వేరే పని లేదు, ఎప్పుడు శివుడిని ప్రార్థించుకుంటూనే ఉండేవాడు అనమాట. ఇలా శివుడిని ప్రార్థిస్తూ 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 ఒకరోజు పరమశివుడు అతని కళ్ళలో కనిపించి 2 నెలల్లో నిజంగానే గుర్రాలు వస్తాయి అని చెప్పి మాయమైపోతారన్నమాట. నిజంగా 2 నెలలు అయ్యేసరికి ఒక మంచి ముహూర్తంలో గుర్రాలను తీసుకుని కొంతమంది రౌతులు వస్తారన్నమాట. వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, రాజుగారి దగ్గరికి మాణిక్య వాచకుడు పంపించారండి ఈ గుర్రాలని మీకు ఇమ్మని చెప్పి అని అంటారన్నమాట. రాజు ఆశ్చర్యపోతాడు, అదేంటి అతను 2 నెలల నుంచి కారాగారంలో ఉన్నారు కదా, ఇతను గుర్రాలు పంపించారు ఏంటి అని చెప్పి అనుకుంటారన్నమాట. సరే ఇంకా ఆయన విడిపించేస్తారు. విడిపించేసిన తర్వాత రాజుగారు మళ్ళీ పదవిలోకి వచ్చి చేరిపోండి అని చెప్తారనమాట. కానీ అప్పటికే శివభక్తులు బాగా మూలిపోయిన మాణిక్య వాచకుడు, నాకు ఇంకేం వద్దండి, నేను పుణ్యక్షేత్రాలు తిరుగుతానని చెప్పి అక్కడ చుట్టూరు ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ తిరుగుతూ చివరికి చిదంబరం వెళ్తారనమాట. చిదంబరం వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు నటరాజస్వామిని పూజించి ఇంకా అందులో శివక్యం పొందుతారు. శివుడు అనుకుంటే భక్తుల్ని ఎలాగైనా కాపాడుకుంటారు అనమాట. దానికి ఇదే నిదర్శనం.